వెల్కమ్ టు మీ వన్ రైన్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ పెన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. పిఆర్సీ బకాయిల విడుదలకు ఉత్తర్వులు. మే నెల నుంచి 18 వాయిదాల చెల్లింపు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు 2021 ఏప్రిల్ మే నెలకు సంబంధించిన పిఆర్సీ బకాయిల చెల్లింపునకు సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విఆర్ఎల్కి ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ముఖ్యమంత్రి ఐకాస విజ్ఞప్తి. ఇంద్రపార్క్ వద్ద భారీ ధర్నా. గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పే స్కేల్ అమలు. హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ మంగళవారం విఆర్ఎల్ ఐకాస ఇంద్రపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించింది. వేతన సవరణ బకాయిల విడుదలకు వినతి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వేతన సవరణ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతల చెల్లించాలని రాష్ట్ర గెజిటెడ్ ప్రధమోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకు ప్రద్యుమ్న కుమార్ ఒక ప్రకటనలో కోరారు. విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి. రేవంత్ రెడ్డి విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని అర్హులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. 2 నెలల పిఆర్సీ బకాయిలు 18 వాయిదాల్లో ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్. ఐఆర్పీల సమస్యలు పరిష్కరిస్తాం, మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గురుకులాల ఉద్యోగులకు పే స్కేల్ 2020 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్. కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీలకు బోధన సిబ్బంది ఎప్పుడు? నియామకంలో జాప్యంపై ఎంసీఐ అసంతృప్తి. నేడు సరెండర్ పీజీ వైద్యులకు కౌన్సిలింగ్. కొత్త మెడికల్ కాలేజీలో పోస్టింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 645 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ.